ఆరోపణలకు ఆధారాలు ఏవి అంటే స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి వద్ద సమాధానం లేదని వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు లిఖితపూర్వకంగా తాము సమాధానం ఇచ్చినా దానికి రసీదు అడిగితే స్పీకర్ ఇవ్వలేదని చట్టాలపై గౌరవం పోగొట్టేలా ఆయన తీరు ఉందని మండిపడ్డారు స్పీకర్ ని కలిసిన అనంతరం వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండబల్లి శ్రీదేవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతో వైకాపా ప్రభుత్వం కుట్రలకు పూనుకుందని ఆరోపించారు ఏపీలో స్పీకర్ రూల్ బుక్ ని కూడా దుయ్యబట్టారు శాసన పార్టీ కాలం అతి త్వరలో చిట్ట చివరి రోజుల్లో ఆయన చరిత్రలో నిలిచే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు పదహారు నెలల ముందు కోటనరెడ్డి శ్రీధారెడ్డి ఏం చెప్పారో వైకాపా ఎమ్మెల్యేలు చాలా మంది ఇప్పుడు అదే మాట్లాడుతున్నారన్నారు గౌరవంతో కూడా నేరుగా హాజరు కావాలంటే రావడం జరిగింది మాకు సమయం కావాలా అదే విధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి మాకు సమయం ఇవ్వము ఖచ్చితంగా ఈరోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా అసెంబ్లీ సెక్రటరీ గారైనా అయితే సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా ఓ డ్రామాలా దీని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇది జరగటం లేదు రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇది జరగటం లేదు సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి సమాధానాలన్నీ కూడా ఏదైతే వ్రాతపూర్వకంగా రాసి అది ఇచ్చినప్పుడు స్పీకర్ గారు తీసుకున్నారు తీసుకున్న తర్వాత దానికి అక్నాలజ్మెంట్ అడిగాం రసీదు అడిగాం ఎక్కడైనా సరే మనం రాతపూర్వకంగా అందిస్తే దానికి అక్నాలజీ అక్నాలజీమీంట్ ఏదైతే రసీదు మనకి ఇవ్వటం అనేది పద్ధతి దాన్ని కూడా ఉల్లంఘించి స్పీకర్ గారు ఇవ్వను అనే పరిస్థితి ఇక ఇవ్వను అన్నప్పుడు అడిగిన సెక్రటరీ గారిని రాజ్యసభలో ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి మీరు కూడా ఈరోజు మేము లెటర్ ఇచ్చి మేమేమడుగుతున్నాం రసీదు అడుగుతున్నాం రసీదు కూడా ఇవ్వమంటే ఇక చట్టాల మీద గౌరవం సామాన్యులకు ఎలా వస్తుంది సాక్షాత్తు స్పీకర్ గారి సమక్షంలోనే స్పీకర్ గారే సెక్రటరీ గారే మేము రసీదు ఇవ్వము అంటే ఇది ఎంతవరకు మేము ఆలోచన చేయండి ఇక మాకుండే మార్గం రెండే రెండు ఒకటి కోర్టులు రెండు ప్రజా కోర్టు కోర్టులను ఆశ్రయిస్తాం అదేవిధంగా ప్రజా కోర్టుల్లో ఎండగడుతాం సభ ఎన్నికల్లో ఓడిపోతా ఉన్న భయం మరికొంతమంది ఎమ్మెల్యేలని భయపెట్టాలని తప్ప మరోటి కాదు ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీ స్నేహితుడిగా సలహా ఇస్తున్నా అది జగన్మోహన్ రెడ్డి గారు సీతారాం గారు తెలుసుకోవాలా బయట నేను వినేది కూడా తమ్మినేని సీతారాం గారికి టిక్కెట్ లేదు అని చెప్తున్నారు కానీ వారికి టిక్కెట్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను